హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇది వచ్చేసి లాస్ట్ సండే వ్లాగ్ అండి. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మేము ఎడిట్ చేసుకున్నామన్నది ఈ వీడియో. వీడియో అయితే చివరిదాకా చూడండి. నా ఛానల్లో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా తరఫున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు కావాలన్నది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యామిలీ ప్లానింగ్ ఫెయిల్యూర్ గురించి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా ఆ రోజు వచ్చేసి సండే కదా, బాబుని రెడీ చేస్తున్నాను. పెద్ద బాబుకి స్కూల్ లేదు కదా, అందుకే ధీమా చేసుకుంటున్నాం. టిఫిన్ కూడా లేట్ అయిపోయింది, అప్పటికి 9:30 అంత అయిపోయిందండి. బాబుకి ఎడమ చేతి మీద టీకా వేశారు కదా పుట్టిన వెంటనే, అది చీమ్ పట్టేసింది అండి, నొప్పి వస్తుందేమో. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి సండే, చిన్న బాబుని అయితే రెడీ చేసేసాను. సరే, చక్కగా ఆడుకుంటున్నాడు. ఈరోజు చాలా కన్నా తెల్లవారే రాత్రి ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను. అమ్మకి ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అమ్మకి అవ్వక ఇంకా రాదు కూడా. ఉందండి, మా ఫ్రిడ్జ్ ఉండడం వల్ల నాకు తెలుసు కాబట్టి కొంచెం క్లీన్ చేశాను. రాత్రి క్లీన్ చేయడం వల్ల మరి వాడిచ్చిన ఒక గంట టైం వేస్తాడు మా బాబు. మరి ఇంక గిన్నెలు తోమలేదు, ఆ గిన్నెలు కూడా ఎక్కడ ఉండిపోయి. ఇంకా ఈరోజు సండే కదా, ఈరోజు ఆదివారం. ఏంటంటే పెద్ద బాబు వాడికి ఇయ్యాలి అన్నా సరే, కొంచెం వేసిన చెక్క ఉంటాడండి, మంచి వస్తాడు నాకు. ఇంకా గిన్నెలు చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఇంకా గ్యాస్ చూడండి, దరిద్రంగా ఉంది. చూసారు కదా, ఈ గిన్నెలు ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఏదో వంటకి మట్టిగా కొన్ని దోముకొని వంట చేసుకొని మిగిలిన గిన్నెలు లాస్ట్లో దోమేస్తాను. గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేస్తున్నానండి, బాగాలేదు. ఇప్పుడు పర్వాలేదు, 2 మంత్స్ అయిపోతుంది కాబట్టి నేను అప్పుడప్పుడు చేస్తున్నానండి. ఏంటి ఇన్ని పనులు నేనే చేస్తున్నానని కాదు, నాకు బుద్ధి పుడితే అప్పుడు చేస్తాను, లేకపోతే అన్నీ అలా గుప్పేస్తాను. చిన్నప్పటి నుండి నాకు ఆ ముద్దు ఎక్కువైపోయింది మా అమ్మకి. మా అమ్మే అన్నీ చేసుకుంటుందండి. ఇప్పుడో నా బుద్ధి పుడితే ఇలాంటివి చేస్తాను, డస్ట్ అవుతాము ఇలాంటివి. టిఫిన్ వంట అలాంటివన్నీ నా వంట నేను చేసుకుంటాను, అలాగే టిఫిన్ అంటే చేసుకుంటాను. ఆ రోజు వచ్చేసి ఇడ్లీ రుబ్బు ఉంది, అది అట్లే వేసుకుంటున్నాం. ఇప్పుడు అట్లే చూపిస్తుంది సంధ్య అనుకుంటచ్చు. అంటే మేము ఇడ్లీ రుబ్బు అట్ల రుబ్బు రెండు ఉంటాయండి, కానీ ఇడ్లీ రుబ్బుతో అట్లు వేసుకోవడం మాకు బాగా ఇష్టం. మా ఇంట్లో మా తమ్ముడు నేను తింటాము చక్కగా, రెండు అట్లు వేసుకుంటే కడుపు నిండిపోద్ది. ఆ రుబ్బుతో అట్లు అంటే నాకు చాలా ఇష్టం, అలాగే మా తమ్ముడు కూడా తింటాడు, అందుకే ఎక్కువ అట్లే కనబడతాయి. ఇంకా అట్లు అయితే వేసేస్తున్నాను. ఈలోగా వేడి నీళ్ళు పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరు బ్రష్ చేసుకుంటారండి. సండే అవ్వడంతో కొంచెం లేట్గా లెగుస్తాడు మా బాబు. వాడి కళ్ళుకి కంటి పూసల్లాగా ఏదో పుట్టేస్తున్నాయండి, అట్ల వల్ల భయం వేస్తుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఎక్కువ పూసి కమ్మేసి అంటికి పోతున్నాయి. ఇంకా అట్లయితే వేసేసాను కదా, టమాటా చట్నీ చేసుకుందాంలే అని. ఇప్పుడు మాకు చట్నీలతో ఒక గొడవ అవుతుంది, అంటే గొడవ ఆర్డర్ ఎవరు, దాన్ని నేనే గొడవ పెట్టుకుంటాను. తమ్ముడికి కొబ్బరి చట్నీ తప్ప ఇంకేంటి నచ్చదు. కొబ్బరి చట్నీ చేసిందంటే మా అమ్మ భయపడుతుంది, ఎందుకంటే నేను ఉంటాను, ఆడికి ఇష్టమైన కొబ్బరి చట్నీ చెయ్యు, నేను బొంబాయి చట్నీ తింటాను కదా అది ఎందుకు చెయ్యు అని. నాకు ఆ చట్నీ అనే కాదండి, ఏ చట్నీ అని తినేస్తాను. ఆడి కోసమే కొబ్బరి చట్నీ చేస్తే నాకు కోపం వచ్చేస్తుంది, అందుకని మా అమ్మ ఎలాగో మీ నచ్చింది చేసుకుని తినండి అనేసి, ఇప్పుడు వెరైటీగా ఆ చట్నీ వద్దు ఈ చట్నీ వద్దు అనేసి టమాటో చట్నీ చేసుకోమంది, టమాటో చట్నీ చేస్తున్నాను. ఇప్పుడు ఇద్దరు కామ్ అయిపోతారు కదా, మా తమ్ముడు ఏం కోళ్ళు పెట్టాడండి ఆ చట్నీ ఈ చట్నీ అని, కాకపోతే కొబ్బరి చట్నీ అయితే తింటాడు, లేకపోతే నాకు కూరగా వేసి అప్పంటాడు. అప్పుడు మా అమ్మకు కోపం వచ్చేస్తుంది. ఇంకా అట్లయితే వేసేస్తున్నాను. ఉల్లిపాయ సగం కోసి లైట్గా ఆయిల్ వేసి అలా కామితే అట్లనే బాగా వస్తాయండి. ఇంక ఇడ్లీ రుబ్బు అట్లయితే ఎలాగోలా వచ్చేస్తుంది, బాగానే వస్తుందిలేండి. కానీ బియ్యము మినపప్పు
రుబ్బుతో చేస్తాం కదా ఆట్లు, అవి అనుకోండి. ఇలా ఉల్లిపాయ రాయాలి, నూనె ఎక్కువ వేయకూడదండి నాన్ స్టిక్ ప్యాన్ మీద, అప్పుడు అట్లనే బాగా వస్తాయి. ఈసారి నేను అట్లే వేసి చూపిస్తాను మీకు. చాలా రేకుల్లాగా పల్చగా వస్తాయి నాట్లు బియ్యం రుబ్బుతోనైతే. ఇంకా ఆ రోజు గోంగూర చికెన్ వండుకుంటున్నారు అమ్మ వాళ్ళు, అందుకని గోంగూర కడిగేసి జస్ట్ అమ్మ వచ్చేంత వరకు, అమ్మ 10 గంటలకు వస్తుంది మళ్ళీ బ్రష్ చేసుకుని ఏదైనా తినైనా, లేకపోతే వాళ్ళకి ఏదైనా వంట చేసైనా, ఇంట్లో ఏమైనా బట్టలు వేసుకొని వెళ్తుంది మళ్ళీ పనికి. అందుకని గోంగూర కుక్కర్లో పెట్టేసి ఉంచి అమ్మ, నేను వచ్చి చికెన్ గోంగూర వండుకుంటాం మేము తమ్ముడికి నాకు అన్నది. మా ఆయన వస్తారని తెలియక ఆ రోజు గోంగూర చికెన్ వండేసాము. మా ఆయనకి గోంగూర కానీ తోటకూర కానీ అప్పుడు లేవు తిన్న పడవండి, ఒకసారి అలాగే తింటాడా తిండా అనేసి చికెన్లో వేసి పెట్టేశాను. ఫుల్గా వాంతులు అయిపోయి అప్పుడు నిన్ను నాకే భయం, ఫస్ట్ స్టైల్ అనుకున్నాను, తర్వాత అర్థమైంది పడదని. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడదు కదండి, మనం కావాలని వద్దంటే కానీ పడకపోతే మనం ఏం చేయలేము. నాకు కూడా ఎండు చేప పడదండి, ఎండు చేప తింటే నాకు ముఖం మీద సోప్ మచ్చల్లా వస్తాయి. డాక్టర్ అన్నారు నీ లైఫ్లో నుండి ఎండు చేప డిలీట్ చేసి అమ్మ. ఆ రోజు టిఫిన్ ఇంకా మా చిన్న చెల్లి తిను జడేయమని వచ్చారు, జడేసాను. ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఈ సండే వీళ్ళకి ఫంక్షన్ తగిలింది, వెళ్తున్నారు, ఇక్కడే రెడీ అయ్యారండి. అంటే చెల్లి జడ కోసం వచ్చి అలా రెడీ అయ్యి వెళ్ళారు. బాయ్ ఎక్క అని చెప్తున్నారు. ఇంత చిన్నగా ఉంది మీ చెల్లి ఏంటి అనుకోవచ్చు, సో చిన్నదయ్యానండి. మా పిన్నికి లేట్ మ్యారేజ్, తర్వాత ఫస్ట్ బాబు పుట్టి చనిపోయాడు. బాబు పుట్టి చనిపోయిన 2-3 ఇయర్స్ తర్వాత నాకు త్వరగా మ్యారేజ్ చేస్తారు, 17 ఇయర్స్గా చేసేసారు నాకు పెళ్ళి. ఇంటర్ కంప్లీట్ అయ్యింది, జస్ట్ ఎగ్జామ్స్ రాశాను, నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇంకా 18 కూడా రాలేదు నాకు, అప్పటికి చేసేసారు దగ్గర సంబంధం అనేసి. ఇంకా బాబు చనిపోయిన 3 ఇయర్స్ తర్వాత ఈ పాప, నాకు పెళ్ళైన వెంటనే కాబట్టి మా బాబు పాప ఒకలాగే ఉంటారు, జస్ట్ 3 మంత్సే తేడా. ఇంకా ఆ రోజు కూర వండుకుంటున్నాను, పొరటాల కూర అలాగే ఉంటుంది కదండి, జీలకర్ర వెల్లుల్లిపాయ మిక్సీ చేసేసాను, ఎండుమిరపకాయలు వేసి కొంచెం వేపేస్తున్నాను. ఇంకా అందరికీ కలిపి రైస్ పెట్టేస్తున్నాను గిన్నెలో. మా ఆయన కూడా ఆ రోజు వస్తానని ఫోన్ చేశారు అప్పుడే, ఇంకా అందరికీ సరిపోద్దని వండేశాను. మళ్ళీ కొంచెం చికెన్ తెచ్చి మా ఆయనకి మట్టుకు చికెన్ వండానండి. ఇంకా ఆ రోజు వంటలతోనే రోజంతా గడిచిపోయింది. మంచి మంచి సినిమాలు ప్రోగ్రాంలు, నాకు బిగ్ బాస్ అంటే చాలా పిచ్చి, కానీ ఎక్కడికి వస్తే బిగ్ బాస్ అస్సలు చూడడానికి అవ్వదు. మా ఇంటికాడ ఉన్నప్పుడు మేడ మీద టీవీ ఉండేది, ఆ రూమ్లో టీవీ వేసుకొని 10:30 వస్తుంది కదా బిగ్ బాస్, ఆ టైంలో చూసుకునేదాన్ని. ఒకదాన్ని అలా చూసుకునేదాన్ని, మా ఆయన బయటను పడుకునేవారు, మా పెద్ద బాబు పడుకుని పోయేవాడు, నాకు ఇంకా డిస్టర్బెన్స్ లేకుండా అలా చూసుకునేదాన్ని. ఇక్కడ కుదరట్లేదు, వీళ్ళు బిగ్ బాస్ అస్సలు చూడరు, బిగ్ బాసే కాదండి మా వాళ్ళు, సినిమాలు సీరియల్ ఎక్కువ చూడరు, సినిమా కూడా ఎక్కువగా చూడరు. అసలు టీవీ ఎక్కువ ఉండదు, ఇంట్లో కూడా ఎక్కువ ఉండరు. తమ్ముడు డ్యూటీకి వెళ్ళిపోతాడు, ఇంకా అమ్మ నాన్న పనికి వెళ్ళిపోతారు. ఇంకా గిన్నెలు తోమేశాను వంట అంతా అయిపోయాక. చూడండి ఎన్ని గిన్నెలు, 2 రోజులు గిన్నెలు దాచాను నేను. వీళ్ళకి అన్నం పెట్టేసి బాబుకి స్నానం చేయించి మధ్యాహ్నం పడుకోబెట్టేశాను. పడుకుంటే బుద్ధి మంత్రిలా ఉంటాడు, చాలా కంటి వాడాడు. ఇంకా సాయంత్రం కొంచెం హోంవర్క్ ఇచ్చాను, ఏదైనా తినడానికి ఇచ్చి హోంవర్క్ చేస్తున్నాను, బొమ్మలు చూసుకొని హోంవర్క్ చేస్తాను అన్నాడు. అందుకని టీవీ వేసాను, టీవీ కాసేపు రెప్పలంతా వేసుకొని రాయిరా 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 అంటే రాయట్లేదు. స్పెల్లింగ్స్ ఇచ్చాను, వాడు ఏం చేస్తున్నాడంటే యాపిల్ అయితే ఏ అని కిందకి రాసి, చిన్నప్పుడు త్వరగా అయిపోతుంది మనం చేసిన చేష్టలన్నీ ఇప్పుడు పిల్లల దగ్గర కనబడుతున్నాయి. ఇవిలో బొమ్మలు కన్నా అర్థం చూస్తున్నాడు. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.